కానీ గవర్నర్ గవర్నర్ నా నేను వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ది గవర్నర్ ప్లీజ్. అది అన్నటువంటిది కాకుండా సెంటెన్స్ మీద మీరు మాట్లాడారు, ముందు 45 నిమిషాలు మాట్లాడారు, రికార్డ్ తీయండి. ఒక పాయింట్ గవర్నర్ ప్రసంగం మీద ఉంది అధ్యక్ష. ఇంకా మీ సభ్యులందరూ కూడా మీ మీద అధికారంలో ఉన్నట్టుగా, మీరు ప్రతిపక్షంలో ఉన్నట్టుగా ఇంకా భ్రమలో ఉండి మాట్లాడుతున్నారు. మీరు కొద్దిగా మారండి, మీరు అధికారంలోకి వచ్చారు. ఏదో మా నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారే రాష్ట్రానికి ముఖ్యమంత్రిలాగా, మీరేదో ప్రతిపక్షంలో ఉన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. ఓకే, 5 సంవత్సరాల అధ్యక్ష, సమర్థవంతమైనటువంటి పాలన అందించామని 100కి 100% చెప్పగలుగుతున్నా. భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత అధ్యక్ష, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 65 సంవత్సరాలు ఎంత అభివృద్ధి సంక్షేమం జరిగిందో, ఈ 5 సంవత్సరాలు అంత అభివృద్ధి సంక్షేమం చేశామని విశ్వసిస్తున్నాం అధ్యక్ష. అనిల్ కుమార్ యాదవ్ గారు, లేదు ఒక్క నిమిషం సార్, మీరు మాట్లాడేదానికే సార్ ప్లీజ్ అధ్యక్ష. ఇప్పుడు మా మంత్రి అచ్చన్న గారు, మేం భ్రమలో ఉన్నాం అనుకోని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇంకా కూడా వాళ్ళ అధికారులు ఉన్నారు, భ్రమలో ఉన్నారు అధ్యక్ష. 5 సంవత్సరాల పాటు మేము మహత్తరమైన పరిపాలన అందించాం కాబట్టే మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు అని చెప్పి ఆయన ఒప్పుకోవటం జరిగింది అధ్యక్ష. 23 మంది సింపుల్ గా రెండు చెప్తాను అధ్యక్ష, వాళ్ళ మంచి పరిపాలన గురించి. నీటి బొట్టు లేకుండా, నీడ చెట్టు లేకుండా, నీరు చెట్లు 18,000 కోట్ల రూపాయలు దోచేసిన ఘన చరిత్ర అధ్యక్ష. అందుకే ఒక అధ్యక్ష 2 మినిట్స్ అధ్యక్ష. ఏదైతే లైఫ్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలవరం చెప్పుకుంటున్న పోలవరం 16,000 నుంచి 56,000కి పెంచేసిన ఘన చరిత్ర వాళ్ళది కాబట్టి ఆడు ఉన్నారు అధ్యక్ష. ధర్మ పోరాటాల దీక్షతో సార్ ధర్మ పోరాటాల దీక్షతో 500 కోట్ల రూపాయలు నాకేశారు కాబట్టి అక్కడ ఉన్నారు అధ్యక్ష. మినిస్టర్ గారు కూర్చోండి ప్లీజ్. మినిస్టర్ గారు భ్రమపడుతున్నారు సార్, అలీబాబా 40 దొంగలు లాగా అలీబాబు 23 మందిని మా చోరా ఇక్కడ తీసుకున్నారు కాబట్టే అలీబాబు గారికి 23 మందిని ఇచ్చారు అధ్యక్ష భగవంతుడు. ఫైనల్ గా చూడండి, చెప్పండి అధ్యక్ష. ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష. సరే, ఎవరు అలీబాబా 40 లక్షలు ఎవరు ప్రజలు రాబోయేదో తెలుస్తారు, కానీ ప్లీజ్ ప్లీజ్ మంత్రి గారు అనిల్ కుమార్ యాదవ్ గారు పోలవరం గురించి అన్నారు కదా, రేపు మీరు కట్టుబడి ఉంటారా? పెరిగిన ధరల గురించి మీరు మాట్లాడారు ఇవాళ నిండు సభలో, మీరు రేపు పొద్దున దానికి కట్టుబడి ఉంటారా? ఇప్పుడే మా చీఫ్ విప్ గారు అచ్చెన్నాయుడు గారు అక్కడ ఉన్నప్పుడు అలగరెచ్చగొట్టారు, ఇక్కడ రెచ్చగొట్టారు, గత సభలు ఇలా జరిగిందని చెప్పి చెప్పారు అధ్యక్ష. మొన్ననే తమరు ఎన్నిక రోజు సభా నాయకుడు మాట్లాడారు, గత శాసనసభను కానీ గత యొక్క ప్రొసీడింగ్స్ కానీ సంబంధం లేదు, మా ప్రభుత్వం నిష్పక్షపాతంగా అన్ని విధాల ఈ సభ జరుపుతామని చెప్పి 3 రోజుల నుంచేనా అధ్యక్ష, మొదటి నుంచే మాటలకి చేతలకి 1% కూడా పొందకలేదనడానికి ఉదాహరణలు అధ్యక్ష. మాటలు అందరం మాట్లాడతాం, ఈరోజు మీరు పోలవరం అంటున్నారు, మీ కొత్త ప్రభుత్వంలోకి మీరు వచ్చారు, అనుభవం తక్కువ, చాలా మందికి కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఈరోజు మీ ముఖ్యమంత్రి గారే వినండి, నేను విమర్శ చేయదలుచుకోలేదు, ఒక్క విమర్శ నాదున్నా, ఒక్క అన్పార్లమెంటరీ ఉన్నా మీరు ఏదైనా మాట్లాడండి, దానికి నేను చెప్తాను. ఒక అన్పార్లమెంటరీ ఉన్నా, నేను ఒక విమర్శ చేసినా, మీరు ఎవరైనా లేచి మాట్లాడండి, నాకేం అభ్యంతరం లేదు. నేను నా ప్రసంగం చేస్తుంటే 1+151 అయిపోయారు అధ్యక్ష, నేను ఒక్కరిని మాట్లాడుతుంటే 150 ఎక్కువ మంది కాబట్టి పోలవరం గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. నేను ఒకటే చెప్తున్నాను, పోలవరం గురించి మొన్న ప్రధానమంత్రి గారికి వెళ్ళి కలిశారు గౌరవ ముఖ్యమంత్రి గారు, బయటకు వచ్చారు పోలవరం మాకు సంబంధం లేదు, కేంద్రానికి అప్పచెప్పేశాం, వాళ్లే కట్టుకుంటారని చెప్పి సాక్షాత్తు
ముఖ్యమంత్రి గారే ఢిల్లీలో ప్రసంగం చేశారు అధ్యక్ష. మళ్ళీ విజయవాడ వచ్చేసరికి ఆ మాట మారింది అధ్యక్ష, పోలవరాన్ని మేమే కడతామని చెప్పేసి అన్నారు. అంతకుముందు ఏం చెప్పారు, పోలవరం టెండర్లో బాగా తేడా ఉంది, తెలుగుదేశం పార్టీ నాయకులు అవినీతి చేశారు, దీన్ని రివర్స్ టెండరింగ్ లోకి వెళ్తాం, కాంట్రాక్టులు మారుస్తాం అన్నారు. మళ్ళీ 5 రోజులు అయిన తర్వాత అదే కాంట్రాక్టులకి డబ్బులు రిలీజ్ చేసి పనులు ప్రారంభిస్తున్నారు. నేను ఒక్కటి తెలియజేస్తున్నాను అధ్యక్ష, ఓకే మా నాయకత్వంలో పోలవరం ఎక్కువ టెండర్లు వేశాం, అవినీతి జరిగింది, మీరు వచ్చారు తగ్గించండి, ఒక 20-30% రేట్లన్నీ తగ్గించండి, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తెండి, ఇదే శాసనసభలో మీ సమక్షంలో ముఖ్యమంత్రి గారికి మీ అందరికీ మేము ప్రతిపక్షం తరఫు నుంచి సన్మానం చేస్తాం. మాటలు మాట్లాడడం కాదు అధ్యక్ష, నేను ఇప్పుడు ఎమర్జెన్సీ కలుసుకోలేదు, మొట్టమొదట అధికారంలోకి వచ్చి 17 రోజులు అయింది, అన్ని అబ్జర్వ్ చేస్తున్నాం. మేము ఒకటే మీకు సలహా ఇస్తున్నాం, 5 సంవత్సరాలు మీరు అనొచ్చు దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి సంక్షేమం జరిగింది, ఎందుకు ఓడిపోయారు, 23 మందే వచ్చారంటే అభివృద్ధే సంక్షేమం వల్ల ఎప్పుడు గెలం అధ్యక్ష, దానికి అనేక రకమైనటువంటి ఫ్యాక్టర్స్ ఉంటాయి, అనేక రకమైనటువంటి కారణాలు ఉంటాయి. ఓడిపోనంత మాత్రాన మేము అభివృద్ధి చేయలేదా సంక్షేమం చేయలేదనంటే సభాపతిగా మీకు నేను అడుగుతున్నాను అధ్యక్ష, మీరే శాసనసభలో వాళ్ళున్నారు, మేమున్నాం, జనసేన పార్టీ ఉంది, ఒక కమిటీ వేయండి, ప్రతి జిల్లాకెళ్ళి లాటరీ తీయండి, 5 సంవత్సరాల్లో 2014 జూన్ 8వ తారీఖుకి మీరు లాటరీ చేసినటువంటి ఎంపిక చేసినటువంటి గ్రామంలో 2014 జూన్ 8వ తారీఖుకి ఆ గ్రామం ఎలాగుండేది, మొన్న మేము పోయేసరికి ఏ రకంగా ఉందో మనం నిర్ణయించొద్దు, ఆ గ్రామ ప్రజలకు నిర్ణయించి 5 సంవత్సరాల్లో మేమేం చేశామో మేమేం చేయలేదంటే దానికి మేము కట్టుబడి ఉంటాం అధ్యక్ష. ఏదో 23 స్థానాలు వచ్చాం కాబట్టి మీరేమీ చేయలేదు, అవినీతి చేశారని మాట్లాడడం భావ్యం కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. ప్లీజ్ ప్లీజ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడే గౌరవ సభ్యులు మాట్లాడారు, మొత్తం ఖాళీ గల్లా పెట్టించారని, మొత్తం పైసా లేకుండా చేశారని. ఒకసారి 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి, 2014వ సంవత్సరంలో రాష్ట్రం విడిపోయేటప్పుడు మీకు తెలుసు మాకు తెలుసు రికార్డులు మీ దగ్గర ఉంటాయి, మేమేదో తప్పు మాట్లాడటం కాదు, 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడేసరికి 16,000 కోట్ల లోటు బడ్జెట్ అధ్యక్ష, కూర్చోవడానికి కుర్చీ లేదు. ఈ రోజు మీరు విమర్శిస్తున్నారే గవర్నర్ ప్రసంగంలో ఒక సభ్యుడిగా నేను ఎంత బాధపడుతున్నానంటే అధ్యక్ష, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడు అధ్యక్ష, పోలవరం ఆర్చేసి నేనే అధ్యక్ష, నేను కొన్ని విషయాలు మీ దృష్టిలోకి తెచ్చి నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు అధ్యక్ష, విమర్శించే అవసరం కూడా లేదు, టైం ఇస్తాం మీకు, అన్ని చేస్తామని చెయ్యండి, నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా రాష్ట్ర అభివృద్ధి గురించి, ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం గురించి పట్టి సీమ గురించి వచ్చిన బెనిఫిట్ ఎవరు డినై చేయడం లేదు అధ్యక్ష. ఈరోజు నాగార్జునసాగర్ ఉంటే దానికి బెనిఫిట్ ఉంటుంది, శ్రీశైలం ఉంటే దానికి బెనిఫిట్ ఉంటుంది. ఇక్కడ మేము చెప్తుండేది దాంట్లో ఉండే టెంపరీ నేచర్ ఒకటి, దాంట్లో ఉండే అవినీతి ఒకటి, ఆ 2 పాయింట్లు చెప్తున్నాం తప్ప ఏ ప్రాజెక్ట్ కట్టినా బెనిఫిట్ అనేది వస్తుంది అధ్యక్ష, బెనిఫిట్ లేకుండా ఎట్లుంటుంది, బెనిఫిట్ అనేది వస్తుంది. మేము అవినీతి గురించి టెంపరీ నేచర్ నుంచి 3 సంవత్సరాలు దీని బదులు పోలవరమే స్పీడప్ చేసుకుంటే ఇప్పటికి అయిపోయింది కదా, మీరు 2016 డిసెంబర్ వరకు 2014లో గవర్నమెంట్ ఏర్పాటు చేసుకుంటే 2016 డిసెంబర్ వరకు పోలవరం గురించి అసలు ఊసేత్తకుండా దాని గురించి మాట్లాడకుండా టెంపరీ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసుకొని 2017లో సడన్ గా పోలవరం గుర్తుకొచ్చినట్లు సడన్ గా అక్కడికి పోవడము మాకు 14,000 కోట్లు చాలు, మాకు పవర్ ప్రాజెక్ట్ లేకుండా పర్వాలేదు అని చెప్పి గ్రే ఏరియా పెట్టుకొని ఎక్కువ అంచనాలు చేసుకొని దాని ఆ చిత్తశుద్ధి గురించి మాట్లాడుతున్నాం తప్ప బెనిఫిట్ గురించి మేము మాట్లాడడం లేదు అధ్యక్ష. రైట్, డోంట్ డిస్టర్బ్ ది మెంబర్ ప్లీజ్, లెట్ హిమ్ కంటిన్యూ. పోలవరం అధ్యక్ష, పోలవరం 70% పనులు పూర్తి చేశాం, 2009లో అప్పటి గౌరవ ముఖ్యమంత్రి ప్లీజ్ ప్లీజ్ 70% పనులు చేశాము, మీ ఇరిగేషన్ అధికారి అధ్యక్ష మాట్లాడండి, మాట్లాడండి బా
మీరు మాట్లాడేటప్పుడు చెప్తారు అధ్యక్ష, 2009లో అప్పుడున్న టెండర్స్ క్యాన్సిల్ చేయడం వల్ల ఈ దుర్గతి మనకు పట్టింది అధ్యక్ష. మళ్ళీ 2013 వరకు ఒక పని కూడా మొదలు కాలేదు. మళ్ళీ మేము వచ్చిన తర్వాత పోలవరం మొదలు పెట్టాం. ఓకే, మీరు ఇప్పుడు అంటున్నారు కదా పట్టిసేమ 4 సంవత్సరాల్లో అనవసరంగా ఇంత డబ్బు వృధా అయింది, అదే పోలవరం మీద దృష్టి పెట్టిద్దే కట్టిస్తాం, దానివల్ల ఖర్చు తగ్గుతుందని మీరు చెప్పారు. ఓకే, దానికి అంగీకరిస్తాం. మేము 70% చేశాం, 30% తొందరగా 5 మాసాలు 6 మాసాలు 1 సంవత్సరంలో పూర్తి చేయండి. పూర్తి చేసి ప్రాంత ప్రజలకి, ఈ రాష్ట్రానికి జీవనాడైనటువంటి ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయండి. మేము కాదన్నా లేదు కదా, మేము చెప్పిందంతా కూడా మేము చేసిన పనులు. మేము ఓడిపోయామంటే అధ్యక్ష ప్రతిదీ మా సోదరులు అయితే అలా మాట్లాడుతుంది అనుకోలేదు. ఆయన ఎవరో ఒక వ్యక్తి మీద కక్షతో మొత్తం రాష్ట్రం మీద, చంద్రబాబు నాయుడు మీద మొత్తం ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అది నేను బాధపడుతున్నాను అధ్యక్ష. మేము అధికారంలో లేము, ఓడిపోయాం. మేము చేయవలసిందంతా చేశాం. మేము ఎంత చేశామో ప్రజల హృదయాల్లో ఉన్నాం. ఓడిపోయినంత మాత్రాన మేము బాధపడడం లేదు. మీరు అంతకంటే ఎక్కువ చేయండి. ఈరోజు 5 సంవత్సరాల అధ్యక్ష, ఈ రాష్ట్రంలో అనేక ఫ్యాక్టర్స్ లో ఈ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది. అన్ని అవార్డులు మనకు వచ్చాయి. ఇదేదో నేను చెప్పడం కాదు, సాక్షాత్తు భారత ప్రధాని మోడీ గారు మొన్ననే మన రాష్ట్రానికి వచ్చారు అధ్యక్ష, తిరుపతికి. మన ముఖ్యమంత్రి గారికి చెప్పి రాష్ట్రం బాగా ముందంజలో ఉంది అన్ని రంగాల్లో, దీనినే మీరు కొనసాగించండి. సాక్షాత్తు భారత ప్రధాని గారు చెప్పారు అధ్యక్ష. నేను ఇది ఏదో పోయానో చెప్పడం కాదు, అంటే అన్ని ఫ్యాక్టర్స్ లో. ఇప్పుడే కరెంటు గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష, ఎంత బాధ అనిపిస్తుంది. ఒకసారి మీరు మననం చేసుకోండి, 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేసరికి రోజుకి 18 గంటలు గ్రామాల్లో కరెంట్ లేక ప్రజలు అల్లాడారు. ఇది ఒకసారి రాష్ట్ర ప్రజలు కూడా గుర్తు చేసుకోవాలి. మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 మాసాల్లో మొత్తం వ్యవస్థను సరిచేసి మొన్నటి వరకు అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు కూడా ఒక్క నిమిషం కరెంటు పోలేదు. ఈరోజు కరెంటు పోయిందంటే మనకి విద్యుత్ లేక కాదు అధ్యక్ష, మీరు దృష్టి పెట్టడం లేదు. దయవుంచి విద్యుత్ శాఖ మంత్రి గారు, లేకపోతే అనుభవజ్ఞుల వారు కొద్దిగా డిపార్ట్మెంట్ తో మాట్లాడండి. ఈరోజు పవర్ కట్స్ విపరీతంగా వచ్చాయి అధ్యక్ష. ఆయన చెప్పాడు పోలవరం 3 నెలలు చేస్తామా 5 నెలలు చేస్తారా అని. అధ్యక్ష, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టోలో కానీ ప్రతిలో స్పష్టంగా పోలవరం ఎవరైతే స్టార్ట్ చేసి దాన్ని ముందు ఇనిషియేషన్ తీసుకెళ్లి ముందుకు తీసుకెళ్లే దివంగత రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, ఈ రాష్ట్రానికి పోలవరం కంప్లీట్ చేసే ఘనత ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే అవుతుందని నేను తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదే కాకుండా ఉండన్నా 5 సంవత్సరాలు ఒక ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయకుండా ఒకటే చెప్తున్నాడు అధ్యక్ష. పోలవరంలో ఎంత సూపర్ గా కడుతున్నారంటే కన్స్ట్రక్షన్ చీఫ్ ఇంజనీరు, క్వాలిటీ కంట్రోలర్ ఒకటే అధ్యక్ష, దొంగ ఆయనే పోలీసు ఆయనే. ఆ విధంగా అంటే పొద్దున కన్స్ట్రక్షన్ చేస్తాడంట, రాత్రి దొంగతనం చేస్తాడంట. ఆ విధమైన అధికారులను పెట్టి పోలవరం నడిపిన ఘన చరిత్ర అధ్యక్ష వాళ్ళది. ఈ దేశంలోనే రివర్స్ టెండరింగ్ తో జ్యుడిషియల్ సిస్టమ్ ని, టెండరింగ్ లో సిస్టమ్ తీసుకొచ్చి ట్రాన్స్పరెన్సీగా తీసుకొస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఈరోజు చెప్తున్నా 45 డేస్ లో కాన్స్టిట్యూటెడ్ కమిటీ తప్పకుండా అన్ని తీస్తాం అధ్యక్ష, టెన్షన్ ఎందుకు, తొందర ఎందుకు. 45 రోజుల్లో వాళ్ళు ఎస్కలేషన్ బయటపడతాయి. ఈ రాష్ట్రంలో ఎంతెంత ఎస్కలేషన్ అన్ని కూడా బయటపడతాయి, తొందర ఎందుకు. 45 డేస్, అచ్చెన్నాయుడు గారు చెప్పాల్సిన అవసరం లే, 4 నెలల్లో చేయండి, 3 నెలల్లో చేయండి అని. ఖచ్చితంగా నువ్వే టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నా. జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా పోలవరం స్టార్ట్ అవుతుంది, ఈ రాష్ట్రానికి జీవనాడి అందిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రైట్, సభ్యులందరికీ ఒక రిక్వెస్ట్, సభ్యుడు మాట్లాడుతుండేటప్పుడు అవసరం ఉన్న దగ్గర ఇంటరప్షన్ అవసరమే, కాకపోతే లెట్ హిమ్ కంప్లీట్. ప్లీజ్ 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 ఒక రాజా గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఓకే, నెక్స్ట్ ప్లీజ్. నేను అనేది మళ్ళీ మీకు ఆపర్చునిటీ వస్తుంది, యూ నోట్ ఇట్ డౌన్ అండ్ దాని మీద మీరు వర్కౌట్ చేయండి. అది మీరు మాట్లాడండి నాయుడు గారు. అవాస్తవాలు మాట్లాడవలసిన అవసరం లేదు మాకు అధ్యక్ష. మేము కొన్ని చెప్తున్నాం, కొన్ని సలహాలు ఇస్తున్నాం.
మీకు పాటించమని చెప్తున్నాను. మీరు ఎత్తినేశారు, ఇది చేశారని విమర్శించడం లేదు. అధ్యక్ష, పోలవరం మాకు ఎలాగైందంటే అదృష్టం కొలది ఇరిగేషన్ మంత్రి మాట్లాడినటువంటి వ్యక్తి అదృష్టం కొలది ఇరిగేషన్ మంత్రి అయ్యి మా బాబు గారికి నీతులు చెప్తుంటే కొద్ది బాధ అనిపిస్తుంది అధ్యక్ష, నాకు కొద్ది బాధ అనిపిస్తుంది. ఎలా ఎవరైనా మాట్లాడొచ్చు, నిన్న లేదు మొన్న ఇరిగేషన్ మంత్రి అయ్యి చంద్రబాబు నాయుడు గారికి ఇరిగేషన్ మీద పాఠాలు చెప్తుంటే నాకు కొద్ది బాధ అనిపిస్తుంది. నన్ను మాట్లాడవు ఆయన కొడుకులాగా, కనీసం నియోజకవర్గాన్ని కూడా పేరు పెట్టి పిలిచిన అక్కడ మంగళగిరిని మందలగిరి పిలిచే తప్పును మాత్రం కాదు అధ్యక్ష. డాక్టర్నే అయ్యుండొచ్చు, మేబీ ఐ న్యూ టు దిస్ ఫీల్డ్, బట్ తొందరగా నేర్చుకుంటాం, విల్ గో ఫాస్ట్. నీతో సార్ 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అండ్ చంద్రబాబు నాయుడు గారు కాదనట్లే మేము అట్లా అని చెప్పి ఆయన తప్పులు చేస్తా ఉంటే దోచుకొని తింటా అంటుంటే అంటే మేము చెప్పకూడదు, యంగ్స్టర్స్ రాకూడదు అన్న విధానంలో అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఏమీ లేని వ్యక్తికి, కనీసం ఎమ్మెల్యేగా గెలవలేని వ్యక్తికి మంత్రి పదవి వెంటబెట్టి ఎమ్మెల్సీ ఇచ్చి జాబ్ ఇచ్చిన అనిల్ కుమార్ మాత్రం కాదని చెప్పి చేస్తున్నాం అధ్యక్ష. అదే అదే నాయుడు గారు, నాయుడు గారు ప్లీజ్ ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, నేను అదే ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ప్లీజ్ 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 ఒక్క నిమిషం అనిల్ కుమార్ ప్లీజ్ ఒక్క నిమిషం. నాయుడు గారు, నాయుడు గారు ప్లీజ్ ఇలా వినండి ప్లీజ్. వన్ మస్ట్ బి కన్సల్ట్ టు ది సబ్జెక్ట్, ప్రాబ్లం ఉండదు. బట్ మన ఎప్పుడైతే ఇండివిజువల్స్ మనం కన్సల్ట్ చేస్తున్నామో ఇష్యూ అవుతుందండి ప్లీజ్. మీరు కూడా నేను ఇలా వింటారా నాయుడు గారు, పేరు దయచేసి ఎవరు కూడా మాట్లాడే సబ్జెక్ట్ కన్ఫైడ్ అవ్వండి. స్వచ్ఛమైనటువంటి ఎక్కడా కూడా ఇటువంటి ఇబ్బందులు లేకుండా అవినీతి పరిపాలన మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందిస్తామని మాట తప్ప తలగని చెప్పి ఆవిడకి మనం విమర్శిస్తాం అధ్యక్ష. మాటలు కొత్తగా అయ్యా, నేను కూడా చాలా సార్లు మాటలు తప్పులు చూడలేను, నేను కూడా క్షమాపణ చెప్పాను. నేనేదో గొప్ప నాయకుడిని అనుకోవడం లేదు, 2-3 పర్యాయాల్లో నేను కూడా తప్పు మాట్లాడాను అధ్యక్ష. నేను ఎంతైనా లేచి అధ్యక్ష నేను మాట్లాడిన తప్పు రికార్డును తీయండి, నేను క్షమించమని చెప్పి కోరాను అధ్యక్ష. తప్పు చేస్తే క్షమాపణలు కోరడం పెద్ద విచిత్రం కాదు. మీరు వ్యక్తిగతంగా వెళ్ళకండి, మీరు ఓకే పోలవరం మీద తప్పు జరిగింది, పోలవరం టెండర్లు తగ్గిస్తామన్నారు, తగ్గించండి, సన్మానం చేస్తాం. సబ్జెక్ట్ కన్ఫర్మ్ అవ్వండి అధ్యక్ష ప్లీజ్, గవర్నర్ అడ్రస్ కన్ఫర్మ్ అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగంలో చాలా బాధ ఎక్కడ అనిపించిందంటే ఈరోజు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పాలన చేస్తున్నారంటే అమరావతిలో మనం తాత్కాలికమైనటువంటి సెక్రటేరియట్ నిర్మించుకున్నాం కాబట్టి మనందరం కూడా ఇక్కడ ప్రమాణ స్వీకారం చేశామంటే ఈరోజు ఇక్కడ మనం ఒక అసెంబ్లీ నిర్మించుకున్నామంటే మీ అందరూ పాలన సాగిస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం నుంచి మన పాలన జరగాలని సెక్రటేరియట్ అసెంబ్లీ అన్ని కట్టుకున్నాం. కానీ మీ గవర్నర్ గారి యొక్క ప్రసంగంలో ఎక్కడ కూడా అమరావతి అనే పదం లేకపోవడం బాధ అనిపించింది అధ్యక్ష. కనీసం అమరావతి ఇన్ని సంవత్సరాల్లో కడతాం, ఈ రాజధాని నిర్మిస్తాం, ఇప్పటికీ పనులు అయ్యాయి, ఇవి కొనసాగిస్తామని ఒక్క మాట కూడా మాట్లాడలేదు అధ్యక్ష. ఈరోజు పరిశ్రమల గురించి కానీ, పట్టణంలో మౌలిక సదుపాయాల గురించి కానీ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కానీ, మన రాష్ట్రానికి జీవ నాడి ఆస్తి అయినటువంటి యువత గురించి కానీ ఎక్కడ మాట్లాడలేదు. దాని గురించి కూడా గుర్తు పెట్టుకోమని చెప్తున్నాం అధ్యక్ష. మీరు చాలా హామీలు ఇచ్చారు, మేమేమీ విమర్శ దర్శించుకోలేదు, వెయిటెన్సీ అన్ని చూస్తాం. ఇప్పుడే మా ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు విద్యుత్ శాఖలో చాలా బకాయిలు ఉన్నాయి కట్టలేకపోతున్నామని. అధ్యక్ష మీ ద్వారా ఫైనాన్స్ మినిస్టర్ గారికి కూడా ఒక సూచన, తెలంగాణ నుంచి కూడా మనకు రావాలి 8,000 కోట్లు, అది రాలేదు. ఎన్నో సందర్భాలు అడిగాం, అందుకని చెప్పి 9-10 షెడ్యూల్లో ఉన్నటువంటి అన్ని ఆస్తులు పంపకాలన్నీ జరిగినంత వరకు ఇప్పుడు అనొచ్చు మేమేదో హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ భవనాలన్నీ రాసిచ్చామని చెప్పి ఏదో మేము పెద్ద హీరోలు వెంటనే క్యాబినెట్ ఏర్పడక ముందే ఒక భోజనానికి వెళ్ళి రాసిచ్చామని మీరు గొప్ప చెప్పుకోవచ్చు, మేము ఎందుకు ఆపాం? ఈ రాష్ట్రానికి 9-10 షెడ్యూల్స్ లో
వేల కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి రావాలి, అన్ని లావాదేవీలు తేలినంత వరకు ఇవ్వకూడదని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నామే. ఓకే ఇచ్చారు మీరు, మేమేమి దాన్ని విమర్శించదలుచుకోలేదు. 9-10 షెడ్యూల్లో ఉన్నటువంటి బకాయిలన్నీ, అక్కడ రావాల్సినటువంటి వాటాలన్నీ తెప్పించండి, సంతోషిస్తున్నాం, రాష్ట్ర ఆర్థికంగా బలపడుతుంది, ఆ రకంగా చెయ్యమని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. అధ్యక్ష చాలా హామీలు ఇచ్చారు, ఇప్పుడే నేను మాట్లాడదలుచుకోలేదు. మీరన్నీ కూడా సంపూర్ణ మద్యపానం అన్నారు దశల వారీగా, అదేవిధంగా పెన్షన్ 3,000 అన్నారు, 250 పెంచారు. మీరు దశల వారీగా మీరు ఇచ్చినప్పటికీ ఎంతమంది తల్లులు ఎంతమంది వృద్ధులు ఉంటారో లేదో దేవుడికే తెలియాలి. ఇవన్నీ మీరు ఇస్తూ అన్నారు. మేము పసుపు కుంకుమ ఇస్తే అధ్యక్ష మా మహిళా సోదరిమణులు ఉన్నారు, కుంకుమ అంటే ఆడవాళ్ళకు కాస్త అధ్యక్ష, దాన్ని కూడా మా సోదరులు విమర్శిస్తుంటే బాధ అనిపించింది. అధ్యక్ష ఇవ్వండి, మేము ఇచ్చాం, మీరు మొత్తం రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు, చెయ్యండి, స్వాగతిస్తాం, మీరు చెప్పుకోండి మేము చేశామని. కానీ ఏదో మేము చేసినవన్నీ తప్పులని, మేమేదో కావాలని చేశామని చెప్పి వక్రీకరించి ఇంకా మీరు మాట్లాడుకుని కలచనవద్దు. 5 సంవత్సరాలు మా గురించి చెప్పారు, ఇదికి వెళ్ళారు, ఇంటింటికి వెళ్ళారు, ప్రతి ఊరికి వెళ్ళి పాదయాత్ర చేశారు, మా మీద ఎన్నో అవాస్తవాలు చెప్పారు. మీరు ఆచరణ కానిటువంటి హామీలు ఇచ్చారు, ప్రజలు అవన్నీ నమ్మారు, మీకు ఓట్లేసి అధికారాన్ని ఇచ్చారు, మీరు అమలు చేయండి. ఇంకా 5 సంవత్సరాలు ఏదైతే ప్రతి గడపకు మాట్లాడారు, ప్రతి విషయంలో మీరు మాట్లాడారు, మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పాత పాటే పాడి మీరు మళ్ళీ అవమానం పాలు అవ్వకుండా మీరు చెప్పినవన్నీ మీరు చేయమని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏమీ ఒకటి నిర్మించలేదని మా సోదరులు చెప్తున్నారు, రేపు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డిస్కషన్ వచ్చినప్పుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ప్రతి ప్రాజెక్టు మా నాయకుడు చంద్రబాబు నాయకత్వంలో చాలా కంప్లీట్ చేశాం. ప్రజల అవసరాల గురించి, ఆ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం కోరిక మేరకు ఇంకా కొత్త ప్రాజెక్టులు కూడా శాంక్షన్ చేసి టెండర్లు పిలిచాం, మీరన్ని క్యాన్సిల్ చేస్తామన్నారు, చెయ్యండి, అందులో తప్పులుంటే సరిచేయండి, అందులో ఎవరైనా తప్పు చేస్తే యాక్షన్ తీసుకోండి, కాదనడం లేదు. కానీ ఏదో చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం చేశారు, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన నుంచే ఈ పథకం పుట్టింది, ఈ పథకం చేస్తే చంద్రబాబు నాయుడికి పేరు వస్తుందని ఆ నెపంతో మాత్రం మీరు ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రజలకి మీరు అన్యాయం చేయొద్దని నేను ఒక సలహా ఇస్తున్నాను. ఏది ఏమైనా సరే వేచి చూస్తాం, మీరు కూడా సమర్థవంతమైన పాలన అందించండి. మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో కానీ పాదయాత్రలో కానీ నిన్న లేదు మొన్న కానీ ఏవైతే హామీలు ఇచ్చారో ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చడానికి మీరు ప్రయత్నం చేయండి. ఈరోజు నారా చంద్రబాబు నాయకత్వంలో ప్రతిపక్ష పార్టీగా మేము సంపూర్ణమైనటువంటి సహకారాలు అందిస్తాం. ఎక్కడైనా మీ తప్పులు ఎత్తి ఉన్నా సరే, ఎక్కడైనా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా సరే, కన్స్ట్రక్టివ్ గా సజెషన్స్ ఇచ్చి మీరు మేము అందరం కలిసి ఈ కొత్త రాష్ట్రంలో, ఈ దేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా, ఇబ్బందులు లేనటువంటి రాష్ట్రంగా తయారు చేయడానికి మా పాత్ర పోషిస్తామని శాసనసభ సాక్షిగా మీకు హామీ ఇస్తున్నాం. చివరిగా ఒక మనవి గౌరవ శాసనసభ్యులకి, కుందాతో ఉండండి, ఏదో జరిగిపోని విషయాలు ప్రతిరోజు మాట్లాడిందే మాట్లాడి మీరు విమర్శలు చేస్తే దానివల్ల మీకు ఫలితాలు రావు. మీరే అన్నారు, మీరు ఎక్కడున్నప్పుడు ఒకలాగా మాట్లాడుతున్నారు, అక్కడికి వెళ్ళినప్పుడు ఒకలాగా మాట్లాడుతున్నారు. ప్లీజ్ కన్క్లూడ్ అవలంబిస్తే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ గవర్నర్ గారు ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పి తీర్మానం పైన మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి మీకు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.